హాయ్, వెల్కమ్ టు మై హోమ్ గార్డెన్. ఇప్పుడు ఇవాళ మనము దోసకాయ ఇంకా బీరకాయ అండ్ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి ఎన్ని దోసకాయలు ఉన్నాయో, చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో దోసకాయలు. ఇదిగో బీరకాయ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా అవుతుంది బట్ మాకు కోతులు ప్రాబ్లం తోటి మేము ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. ఇది దోసకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి చూడండి బీరకాయ పిందరు, ఇంకా చాలా ఉన్నాయి బీరకాయ పిందలు. ఒక కొన్ని డేస్ పడుతుంది ఇంకా గ్రో కానీ. చూడండి ఇది ఒక పింద, ఇంకోటి ఇక్కడనే ఇంకొకటి కూడా ఉంది చూడండి. ఇది దోసకాయ పెద్దగా ఉంది. ఇదిగో ఉంది, ఇది ఇంకొక బీరకాయ పింద, రెండు ఉన్నాయి పక్క పక్కనే. ఇది కాకరకాయ చూడండి, పచ్చిమిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి చాలా స్పైసీగా ఉంటున్నాయి, కొన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మాకు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, రెడ్ అయ్యాక కట్ చేసుకుంటే చాలా స్పైసీగా ఉన్నాయి. గ్రీన్ కూడా స్పైసీగానే ఉంటుంది కానీ రెడ్ దానికంటే కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది. చాలా పిందులు ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకొన్ని డేస్ అయితే అది మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం, తర్వాత మళ్ళీ చూసుకుందాం ఎన్ని వచ్చాయో, ఎన్ని కట్ చేశానో చూపిస్తాను. కొన్ని కట్ చేస్తున్నా, ఇంకా చాలా అట్లానే మిగిలిస్తున్నా. మనకు కొన్ని సరిపోతాయి ఇప్పటికైతే. చాలా పెద్ద ఉన్నాయి చిల్లీస్ కూడా, రౌండ్ చిల్లీస్. ఇవి ఒక్క గింజ వేసుకుంటే సరిపోతుంది. చిల్లీ వేసుకున్నామనుకో అది మళ్ళీ మొలకలు వస్తూనే ఉంటాయి. ఒక్క చిల్లీ వేస్తే సరిపోతుంది చెట్టు కోసం. చిన్న దెంపు కోసం
చూడండి ఎంత పెద్ద బీరకాయ. ఒక రెండు దోసకాయలు, బీరకాయ, ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ఈ వాటికైతే సరిపోతుంది మనకి. మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తుంది. ఇవి అంజీ చూడండి, మూడు ఉన్నాయి. అవు పెద్ద పెద్దగా అయ్యాయి చూడండి. ఇది దోసకాయ, కీరా దోసకాయ. ఇంకో పిండ కూడా ఉంది చూడండి, చిన్న పిండ ఇది. ఇది బుడంకాయ, లాస్ట్ టైమే కట్ చేసా, ఇంకా ఇవి రెండే ఉన్నాయి, అందుకే ఈ రెండు.